చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి, నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా. అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను, ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను, మూసి రివర్బెడ్లో ఉన్న వాళ్ళను, మూసి బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి 100,000 కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా, ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఒకవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి, కెటి రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్కు, నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం, అధికారులు అందరినీ పిలిపిస్తా, ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం, ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. చెరువులు పోయి, కుంటలు పోయి, నాళాలు పోయి, మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను, ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి. ఇవాళ ఎక్కడైనా 1,200-1,400 ఫీట్లు బోర్ వేయకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా? మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది, మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని, ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి, ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు. ఏ విధంగా నల్గొండను ఆదుకుందామో మీరు సూచన చేయండి. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు, మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు, మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కట్టుకున్నారు, 64,000 కుటుంబాలను తరలించండు, అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసే రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు, 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు, మీరు అప్పుడు మంత్రే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా. మరి ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా, ఏం చేద్దామో చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి, ఈ పేదలను ఎట్లాడుకుందామో చెప్పండి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పండి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి, అయినా వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం, ఈ పేదోళ్ళను ఎట్లా ఆదుకుందామో చెప్దాము, కాక వెంకట స్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి.